రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్లో ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ. 3 తులాల బంగారం, 2 కిలోల వెండి, 60,000 నగదు, 4 పట్టు చీరలు ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు. బద్రీనాథ్ తన కుటుంబ సభ్యులతో మేడారం జాతరకు వెళ్ళొచ్చేసరికి ఇల్లు గుల్లా. బద్రీనాథ్ తన కుటుంబ సభ్యులతో ఈ నెల 4వ తారీఖున మేడారం జాతరకు కుటుంబ సభ్యులతో వెళ్లి ఈ రోజు తిరిగి ఉదయం తెల్లవారుజామున వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయని ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లోలోని అల్మారి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. అందులో 3 తులాల బంగారంతో పాటు 2 కిలోల వెండి, 60,000 నగదు, 4 పట్టు చీరలు ఎత్తికెళ్లారని గమనించి 100 నెంబర్కు ఫోన్ చేశామని పోలీసులు వచ్చి పరిశీలించి వెళ్లారని ఇంటి యజమాని బద్రీనాథ్ తెలిపారు. లోపల పోయి మొత్తం బెండ్ చేశారు. ఇది కూడా ఇవ్వడం రాబోదా అన్ని దగ్గర ఓపెన్. పర్ఫెక్ట్ ఉన్న కొడుకులు ఉన్నట్టు ఇంకేమన్నా ఇంకేమన్నా అయినా దీంట్లో ఒక 7-8 వేలు ఉండే సార్. ఆ 7-8 వేలు ఇది మామూలుగా పెట్టుకుంటే ఎట్లా లాక్ండా మీకు లాక్ ఉండే సార్? లాక్ ఇవ్వబట్టేసి లాక్ ఇవ్వబట్టేసి మరి అవుతుందో ఆ లాక్ ఉంది మరి దాని దగ్గర పోలేదు సార్. అది దాని దగ్గర పోలేదు రెంట్కి ఇచ్చినాం. దాంట్లో రెంట్కి ఉండేదంట దాని దగ్గర పోలేదు. మరి వాళ్ళు కూడా లేరు పడుతున్నారండి సార్? చెప్పు ఏమైంది. ఇప్పుడు మేము 4వ తారీఖు రాత్రి 8:30 గంటలకు మేడారం పోయినాం సమ్మక్క సారకు. పోయి రిటర్న్లో మనం 8వ తారీఖు ఈరోజు ఉదయం 4 గంటల వరకు ఇక్కడ ఇంటికి వచ్చినాము. అయితే ముంగట డోరు లాక్ ఇరిగి ఉన్నది. ఎందుకో డౌట్ వచ్చి ఇంకో డోర్ నుంచి చూస్తే ఇంకో డోర్ కూడా అది లాక్ గడియ పెట్టి ఉన్నది. అది లో తెరిచి చూసే వరకు ఇంట్లో మొత్తం చిందర వందరగా సామాన్లు పడి ఉన్నాయి. ఆ తర్వాత మేము మాకు ఇది వచ్చి 100 నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకుని పోయారు సార్. ఏమేమైనాయి? 3 తులాల బంగారం, 2 కేజీల ఎండి, 60,000 నగదు, 3 పట్టు చీరలు.